యాత్ర ఇంకో 2 డేస్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యాత్ర పాదయాత్ర ఎంత సెన్సేషనల్ అయిందో తెలుగు ప్రేక్షకుల్లో అందరికీ తెలుసు. సో దాన్ని ఐడియాగా తీసుకొని ఆ పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్ మూమెంట్స్ని తీసుకొని మది రెడీ చేసిన స్క్రిప్ట్కి మా విజయ్ ప్రొడ్యూస్ చేయడం, మమ్ముట్టి గారు లాంటి ఒక లెజెండరీ యాక్టర్ యాక్ట్ చేయడం, దీని టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది ఈ సినిమా ఎప్పుడు చూస్తామని. సో ఆల్ ది బెస్ట్ మా విజయ్కి అండ్ మహికి, మంచి సినిమా రాబోతుందని అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ గుడ్ సైన్, ఇంకా 2 డేస్ ఉండగానే ఆన్లైన్ బుకింగ్ అటు ఓవర్సీస్లో కానీ ఇటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఓపెనింగ్ తీసుకోబోతుంది సినిమా. అంటే ఇవాళ ఓపెనింగ్ తీసుకుంటేనే ఆ సినిమాకి ఒక రెవెన్యూ మ్యాజిక్ జరుగుతుంది. సో ఓపెనింగ్ తీసుకోవాలి ఫస్ట్, సినిమాకు మంచి టాక్ రావాలి. సో ఓపెనింగ్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎప్పుడు ఇంపార్టెంటే, ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే, ఒకప్పుడు సినిమా పర్వాలేదు బాగానే ఉందంటే మెల్లిగా ఇంప్రూవ్మెంట్ ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఓపెనింగ్ తీసుకుంటేనే సినిమా. సో అలాంటి యాత్రకి అడ్వాన్స్ బుకింగ్లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమాని అటు నైజాము వైజాగ్ ఏరియాలో మా సంస్థ రిలీజ్ చేస్తుంది. సో రాజశేఖర రెడ్డి గారి ఆ పాదయాత్రలో జరిగిన మూమెంట్స్ ఆ రోజుల్లో టీవీల్లో పేపర్లో చదవడమే, తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఒక హీరో అయ్యాడు అందరికీ తెలిసిందే. ఒక పాదయాత్ర తర్వాత, అంతకుముందు పాదయాత్ర తర్వాత రాజశేఖర రెడ్డి గారిది మొత్తం లైఫే మారిపోయింది. అంటే తను ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ మన అప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ చేయం, అంటే ఒక డెసిషన్ జనాల కోసం ఏదన్నా చేస్తాడు ఒక నాయకుడు అని చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక రామారావు గారి తర్వాత మళ్ళీ మన రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారికి అంత ఇమేజ్ బిల్డ్ అయింది పబ్లిక్లో. సో అలాంటి రాజశేఖర రెడ్డి గారి ఇతివృత్తంతో వస్తున్న యాత్ర పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.